स्वामी नसं कोटक कबर पेट्टानु नरसिंह अक्कड कूडा लेडु ई रोजु कार्तीक पौर्णमी तने कोंड मीद दीपं पेट्टाली गुर्तुंदो लेदो प्रति कार्तीक पौर्णमी की तने दीपं पेडुतुन्नाडुगा ఈ రోజు కూడా తనే వెలిగిస్తాడు। నరసింహారెడ్డికి నిజం తెలియాల్సిన సమయం వచ్చింది। రేపే యజ్ఞానికి సిద్ధం చేయండి। సీమలో కరువు ఉంది కదా, వర్షాలు పడాలంటే యజ్ఞం చేయాలి, అది నువ్వే చేయాలి। తప్పకుండా వెళ్ళు నరసింహ। అమ్మా ఈ బట్టలు కట్టుకుంరా। అలాగే నువ్వు చెప్పు, నువ్వే చెప్పక్క, నువ్వే చెప్పమ్మా। అమ్మా పెళ్ళికాని వాళ్ళు యజ్ఞం చేయకూడదు అంటారు కదా, మరి నేనా చేయగలను? నీకు చిన్నప్పుడే పెళ్లి జరిగింది, ఆరేళ్ల వయసులోనే సిద్ధమ్మతో జరిగింది। నీ చిన్నప్పుడు కూడా సీమకి ఇలాంటి కరువే వచ్చింది, జాతక రీత్యా నువ్వే యజ్ఞం చేయాలన్నారు, తప్పనిసరి పరిస్థితుల్లో నీకప్పుడు సిద్ధమనిచ్చి పెళ్లి చేసి యజ్ఞం చేయించావు। యజ్ఞం కోసం పెళ్ళైతే చేశాం, కానీ మీ జాతకాలు చూస్తే నీకు దోషం ఉంది। రెండు పుష్కరాల వరకు మీ భార్యాభర్తలు ఒకరినొకరు చూసుకుంటే నీ ప్రాణానికే ప్రమాదం అన్నారు, అందుకే మీ ఇద్దరిని దూరంగా ఉంచాం। ఇప్పుడు మళ్ళీ యజ్ఞం చేయాల్సిన సమయానికి నీ దోషం ముగిసింది। సిద్ధమ్మతో జరిగిన నీ పెళ్ళి దైవ నిర్ణయం, వెళ్ళు సిద్ధంగా। జనం కన్నీళ్లు తుడవడానికి సిద్ధమ్మతో కలిసి యజ్ఞం చేయి, వెళ్ళు।
లక్ష్మీ చెయ్యిన తప్పుకు నువ్వెందుకు బలవాలి మాట తప్పింది నేను నన్ను శిక్షించు తట్టుకునే శక్తి నాకు లేదు నాకే ఎందుకు ఇలా జరగాలి తల్లిదండ్రుల్ని దేవుడు నిర్ణయిస్తాడు కనీసం నా భర్తనైనా నేను నిర్ణయించుకోవాలనుకున్నాను ఇక అది కూడా నా చేతుల్లో లేదని తేలిపోయింది కనీసం నా చావైనా నన్ను నిర్ణయించుకోనివ్వండి లక్ష్మి దేవుడు కొందరికే కళనిస్తాడు నీకు జనాల్ని సంఘటితం చేసే గొప్ప కళనిచ్చాడు అది నీ కోసమో ఆ దేవుడి కోసమో కాదు స్పందించే అందరి కోసం దాని మధ్యలో ఆపే హక్కు నీకు లేదు ప్రాణం వదిలి ఆ భగవంతుడి ముందు నిలబడ్డప్పుడు అతని కళలోకి సూటిగా చూడగలగాలి నువ్విచ్చిన ప్రతి నిమిషానికి సంపూర్ణత్వాన్ని ఇచ్చానని సగర్వంగా చెప్పగలగాలి ప్రతి ప్రాణానికి ప్రయోజనం ఉండాలి ప్రతి మరణం ఈ మట్టికి మరో ఊపిరినివ్వాలి ఎందుకు పుట్టావో తెలిసినప్పుడే ఎందుకు చావాలో తెలుస్తుంది లక్ష్మి చిన్న వయసులో జరిగిన పెళ్లి ఇష్టాయిష్టాలతో పనే ఉంటుంది ఇష్టాయిష్టాలతో పని లేదు కానీ చిన్నప్పటి నుంచి నేను మీరే ఇష్టంగా బతికాను పెళ్ళైందని నీకు ముందే తెలుసా ఓ చిన్నప్పుడే చెప్పేశారు ఊహ తెలిసినప్పటి నుంచి మీరే నా లోకం ఎన్నోసార్లు మిమ్మల్ని చూడాలని అమ్మతో అందరితో గొడవ పడేదాన్ని మిమ్మల్ని చూస్తే దోషము ప్రమాదము అన్నారు అంతే అప్పటి నుంచి చూడకుండా అయ్యో రామ పొద్దున్నే లేవగానే మీ గురించే అడిగేదాన్ని మీ గురించి కథలు కథలుగా చెప్పుకుంటుంటే విని పొంగిపోయేదాన్ని రోజు మీరు వెళ్లే గుడికే నేను వచ్చేదాన్ని మీరు పూజ చేసిన చోటే నేను మీ పేరును పూజ చేయించేదాన్ని జాతరలో మీరు వస్తున్నారని తెలిసి భయమేసి కోనేటి దగ్గరికి వెళ్ళిపోయాను నీటిలో మీ నీడను చూసినా దోషమేనని నీళ్ళని చెరిపేశాను ఈ 24 సంవత్సరాలుగా నాకు వేరే లోకమే లేదు మిమ్మల్ని కళ్ళారా చూసుకునే ఈ క్షణం కోసమే ఎదురు చూశాను ఎన్నిళ్ళు కూడా మిమ్మల్ని చూడలేదు మిమ్మల్ని చూస్తే అక్కడ అందరూ ఉన్నారు కదా ఇప్పుడు చూడచ్చా ఎలాగైనా ఉండండి ఎప్పుడైనా రండి
నన్ను మాత్రం వదలని మాటివ్వండి.